అక్కడ ఒంటి చేతి చప్పట్లు మోగించే ప్రయత్నం జరుగుతోందా? కలవని మనసులను ఒకే దగ్గర కుక్కి పెడుతున్నారా? నువ్వెంత అంటే నువ్వెంత అంటూ వైసీపీ పెద్దల ముందే కొట్టుకునేదాకా వెళ్లిన ఎమ్మెల్యే మాజీ మంత్రి ఈసారి ఎన్నికల్లో కలిసి పనిచేయగలుగుతారా? ఏ నియోజకవర్గంలో ఉందా వాతావరణం? ఎవరా ఇద్దరు నేతలు? లెట్స్ వాచ్. కడప జిల్లా జమ్మలమడుగు రాజకీయం రసకందాయిల్లో పడుతోందా? పార్టీ పెద్దలు ఎంత చెప్పినా ముఖ్య నేతలు ఇద్దరి మనసులు కలవడం లేదా? అంటే అవునని అంటున్నాయి జరుగుతున్న పరిణామాలు. తెలుగుదేశం పార్టీలో ఉన్న మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి రాష్ట్రంలో వైసీపీ అధికారం చేపట్టాక పార్టీ మారారు. మొదట్నుంచే ఆయన వ్యతిరేకిస్తున్నారు లోకల్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. రామసుబ్బారెడ్డి రాకను అడ్డుకునే ప్రయత్నం చేసినా పార్టీ అధిష్టానం గట్టిగా చెప్పడంతో సైలెంట్ అవ్వాల్సొచ్చింది. అప్పుడు అయిష్టంగా ఒప్పుకున్నా పార్టీలో ఎవరి వర్గం వారిదిగానే ఉంటోంది. ఇంకా గట్టిగా చెప్పాలంటే కలిసి పనిచేయడానికి రెండు వర్గాలు ఒప్పుకోవడం లేదట. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అయితే ఒక దశలో, మీరు ఎవరూ నాకు ఓట్లు వేయలేదు, వ్యతిరేకంగా పనిచేశారు, మీకెందుకు నేను పనులు చేయాలని బహిరంగంగా అనడం కలకలను రేపింది. పరిస్థితి చేయిదాటిపోతోందని గ్రహించిన పార్టీ పెద్దలు సయోధ్యకు ప్రయత్నించినా వారి ముందు అంతా ఓకే అన్నట్టు బిల్డప్ ఇచ్చిన ఇద్దరు నేతలు తర్వాత యథావిధిగానే ఉన్నారన్నది లోకల్ టాక్. మరీ ముఖ్యంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వర్గం నో కాంప్రమైజ్ అన్నట్టుగా వ్యవహరించినట్టు తెలిసింది. సమస్య మళ్లీ మొదటికొచ్చిందని గ్రహించిన పార్టీ ముఖ్యులు మరోసారి ఇద్దరిని కడప ఆఫీసులో కూర్చోబెట్టి మాట్లాడితే వ్యవహారం వాళ్ల ముందే నువ్వెంత అంటే నువ్వెంత అంటూ ఇద్దరు కొట్టుకునేదాకా వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. డెల్టా శ్రీహరి పంచ తులసి ఇమ్యూనిటీ పెంచి జీర్ణకోశ శ్వాసకోశ వ్యవస్థలను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. రామసుబ్బారెడ్డికి అసలు వర్గమే లేదని, ఆయనకు అంత సీన్ ఇవ్వాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే అనడంతో వివాదం ముదిరి తీవ్ర స్థాయికి వెళ్లినట్లు తెలిసింది. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు రామసుబ్బారెడ్డికి కర్నూలు జిల్లా కోఆర్డినేటర్గా బాధ్యతలు అప్పగించింది అధిష్టానం. దీంతో కొద్ది రోజులుగా రామసుబ్బారెడ్డి సొంత నియోజకవర్గంలో కాకుండా కర్నూలు జిల్లా టూర్లో బిజీగా ఉంటున్నారు. అయినా జమ్మలమడుగులోని తన వర్గాన్ని మాత్రం ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూనే ఉన్నారని చెప్పుకుంటున్నారు నియోజకవర్గంలో. అదే సమయంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి విషయంలో తీవ్రంగా రగిలిపోతున్నట్టు తెలిసింది. సుధీర్ రెడ్డి మరోసారి జమ్మలమడుగు అభ్యర్థిగా బరిలో దిగబోతూ ఉండడంతో మరింత రక్తి కడుతోంది అవ్వారం. ఎన్నికల టైంలో రామసుబ్బారెడ్డి వర్గం ఎమ్మెల్యేకు సహకరిస్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. పార్టీ తనకు ప్రాముఖ్యమిచ్చి కర్నూలు జిల్లా ఇన్ఛార్జిగా నియమించినందున పార్టీ కోసం కాంప్రమైజ్ అవుతారా లేక ఆ లెక్క వేరు ఈ లెక్క వేరంటూ సుధీర్ రెడ్డితో సై అంటారా అన్న చర్చ జరుగుతోంది. అదే సమయంలో ఎన్నికల అవసరం కాబట్టి సుధీర్ రెడ్డే కాస్త తగ్గి మాజీ మంత్రి విషయంలో ప్రస్తుతానికి మెతుక వైఖరి అవలంబిస్తారా అన్న చర్చ కూడా మొదలైంది జమ్మలమడుగులో. పార్టీ విస్తృత ప్రయోజనాల దృష్ట్యా వీళ్ళిద్దరూ పరస్పరం సహకరించుకుని సీటు గెలుస్తారా లేక పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీర్చినట్టు ప్రత్యర్థి పార్టీకి సీటు సమర్పించుకుంటారా అన్నది చూడాలి.